జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన కమలాకర కామేశ్వరరావు హెచ్ఎం రెడ్డి ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి బిఎన్ రెడ్డి చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి విజయవారి చంద్రహారంతో దర్శకులయ్యారు. వారి దర్శకత్వంలో మహాకవి కాళిదాసు, మహామంత్రి తిమ్మరుసు, నర్తనశాల చిత్రాలు జాతీయ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నాయి. గుండమ్మ కథ, పాండవ వనవాసం, శ్రీకృష్ణ తులాభారం, పాండురంగ మహాత్మ్యం, శ్రీకృష్ణ అవతారం, కురుక్షేత్రం లాంటి ప్రజాదరణ పొందిన అనేక చిత్రాలకు దర్శకత్వం వహించారు 84 సంవత్సరాల వయస్సున్న కమలాకర కామేశ్వరరావు. ఈనాడు టెలివిజన్ ప్రేక్షకులకు నమస్కారం. నాకు ముందు నుంచి సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం ఉండడం వలన నేను కృష్ణాపత్రికలో మరి ఫిలిం క్రిటిక్గా ఉండి వ్యాసాలు రాస్తూ ఉండేవాని సినిమాల మీద. ఆ రాయడంలో ఒకసారి ద్రౌపది మాన సంరక్షణం, ద్రౌపది వస్త్రాభరణం రెండింటి మీద రాసి ఆ రెండింటి ఆర్టికల్స్లో ఏదైతే ఫ్లాప్ పిక్చర్గా ఉన్నదో దాన్ని చాలా బాగుందని రాసి నాకు దాన్ని హెచ్ఎం రెడ్డి గారికి పంపించాను. హెచ్ఎం రెడ్డి గారు ద్రౌపది వస్త్రాభరణానికి డైరెక్టర్ అయినప్పటికి కూడా ఆయనకి నా ఆర్టికల్స్ పంపాను. ఆ పంపడం వలన ఆయన చాలా బహుశా చాలా సంతోషించి ఉంటాడు, నాకు కబురు చేశాడు. నేను ఇలా విజయవాడ వస్తున్నాను, రావాల్సిందని చెప్పి నన్ను విజయవాడ వాళ్ళు కలుసుకొని నేను గృహలక్ష్మి పిక్చర్ చేయబోతున్నాను కనుక నువ్వు మెడ్రాస్ రా, వచ్చి నన్ను కలుసుకో అని చెప్పాడు. ఆ విధంగా నేను మెడ్రాస్ వచ్చి ఆ గృహలక్ష్మి పిక్చర్కి నేను ఆయనతో పాటు ఉండి ఆఫీసులోనే మకాం పెట్టుకుని చేసుకుంటూ వచ్చాను. ఆ విధంగా ఆ సమయంలోనే నాకు కేవీ రెడ్డి గారితోటి, బిఎన్ రెడ్డి గారితోటి పరిచయాలు జరిగినాయి. వారు తర్వాత వాహిని పిక్చర్స్ అనేటువంటి సంస్థను స్టార్ట్ చేశారు కనుక ఆ సందర్భంలో నేను వాహిని పిక్చర్స్లో చేరడానికి కేవీ రెడ్డి గారి ద్వారా నేను వెళ్ళి బిఎన్ రెడ్డి గారితోటి, కేవీ రెడ్డి గారితోటి కలిసి బిఎన్ రెడ్డి గారు తీస్తున్నటువంటి వందే మాతరానికి అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాను. దానికి మూల కారణం కేవీ రెడ్డి గారు. చంద్రహారం తర్వాత చెప్పుకోదగ్గ పిక్చరు ఎన్టీ రామారావు గారి సొంత పిక్చరు పాండురంగ మహాత్మ్యం. అది నాచే చేయించారు, అది కూడా చాలా గొప్పగా పోయిన పిక్చరు. నన్నే చెప్పమంటావు, మనమే చెప్తాం. ఆమె ఆ వాడలో పులికింది చాలక, కొంప మీద కూడా తీసుకొచ్చారా? ఏమి శీలం లేని చీడపురుగ. ఏమిటి శీలం లేని చీడపురుగ? వలచి వలపించుకోవడం చేత కాని ప్రతి ఆడది వారకాంతని మాటే అంది. మడిగట్టుకున్న మీ ఆయన్ని నేనేం కావాలని కోరలా, వస్తే వద్దన్న. తర్వాత మరీ గొప్పగా చెప్పుకోదగ్గ పిక్చరు మహామంత్రి తిమ్మరుసు. మహామంత్రి తిమ్మరుసులో ఎన్టీ రామారావు గారు కృష్ణదేవరాయలుగాను, గుమ్మడి గారు మహామంత్రి తిమ్మరుసుగాను యాక్ట్ చేసిన పిక్చర్ అది. అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గది క్లైమాక్స్ సీన్. ఈ సన్నివేశం ఇద్దరు అటు రామారావు గారు కానీ ఇటు గుమ్మడి గారు కానీ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. అందరినీ కూడా మెప్పించి క్లైమాక్స్ సీన్కి ఒక ముగింపు ఇచ్చినటువంటి పిక్చర్ మహామంత్రి తిమ్మరుసు. క్షమాపణ దేనికి, మీరు ప్రభువులు, నాపై పక్షపాతం లేకుండా ధర్మాసనం వారి తీర్పును విధి లేక ఆమోదించారు.
అందుకు నేను గర్విస్తున్నాను కాని బాధపడటం లేదు మహారాజా. నాకు ప్రాణదానం చేసి ఈ విజయనగర సామ్రాజ్య సర్వస్వం నా కైవసం చేసి నన్ను రాజపరమేశ్వరుడి చేసిన నాటి మీ వాత్సల్యానికి నేను నోచుకోనా అప్పాజీ. రాయా అని నన్ను మీ దగ్గరకు తీసుకోరా అప్పాజీ. అప్పాజీ రాయా, ఈ అప్పాజీ మీద మీ గౌరవం అభిమానం నిజమైతే నా మాట వినాలి. మీ హితం కోరి చెప్తున్నా, ఇప్పుడు మిమ్మల్ని నేను చూడలేను. అప్పాజీ వెళ్ళండి. నేనెంత నేరం చేసినా ఇంత కాఠిన్యం వహించటం ఎన్నడూ లేదే. ఏమిటిది అప్పాజీ, ఏమిటిది? అప్పాజీ వద్దు. స్క్రిప్ట్ గురించి చెప్పాల్సి వస్తే మాది కేవిరెడ్డి గారిది, బిఎన్ రెడ్డి గారిది, అందరిది కూడా ఒకే స్కూల్. ముందే అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. కేవిరెడ్డి గారు ముఖ్యంగా నాకు ఫ్రెండు, గైడు, మరి సర్వం ఆయనే. ఆ విధంగా ఏం చేద్దంటే నేను క్రిటిక్నే ఉండడం వలన నన్ను మహా ఆదరించేవాడు ఆయన. మేము స్క్రిప్ట్ తయారు చేయడంలోనే ఎక్కువ టైం చూసినేవాళ్ళం. 4 నెలలు పట్టేది అది కాగితం మీదకి వచ్చేటప్పటికి. కాగితం మీద రావడమే కాదు, దాన్ని షార్ట్స్ రాయడంలో కానీ, దాని యొక్క డైలాగ్స్ రాయడంలో కానీ, దాన్ని యొక్క విభజన చేసి ఒక్కొక్క షార్ట్కి లెంత్ ఎంత, అటువంటివన్నీ కూడా తీసుకుని వాటికి సీన్కి లెంత్ తీసుకునేవాళ్ళం. ఆ తర్వాత మూమెంట్స్ అన్నీ కూడా ఏ విధంగా ఉండాలి ఇవన్నీ కూడా కాగితం మీద అన్నీ పెట్టుకుని అలా తయారు చేసుకుని తరువుగా ఉండి ఆ తర్వాత ఒకసారి 4 నెలలు టైం తీసుకుని ఒక సబ్జెక్ట్ తయారు చేస్తే దాన్ని మార్చడం అంటూ ఉండేది కాదు. ఇక మార్చవలసిన అనవసరం. 4 నెలలు చేసి దాన్ని మారిస్తే ఇది చేసిన ప్రయోజనం ఏంటనేవాడు కేవిరెడ్డి గారు. కేవిరెడ్డి గారు ఒకసారి ఆయన్ని అన్నారట, ఏమండి ఈ సీను ఇప్పుడు సెట్ మీద ఈ సీన్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అన్నట్ట. అంటే అని అన్నట్ట, ఆల్ రైట్ బాగానే ఉండొచ్చు, బట్ కీప్ ఇట్ ఫర్ ది నెక్స్ట్ పిక్చర్. నెక్స్ట్ పిక్చర్ అట్టే పెట్టు నాయన, అది ఇప్పుడు మనం ఎలా అనుకున్నాము అలాగే తీద్దాము అని చెప్పి ఆయన సమాధానం చెప్పేట. నిన్ను అమాయకురాలిని చేసి ధూర్తుడెవడో మోసగించుకుంటాడు. కాదు ప్రభు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రథమ సమావేశం భ్రమరము నన్ను వెంటాడి వేధించినప్పుడు మీరు వచ్చి నన్ను కాపాడలేదా? తామరాకుతో మీకొక ప్రేమ లేఖరాలు సకులకు వినిపించినప్పుడు మీరు ప్రత్యక్షమే మీ ప్రేమను ప్రకటించలేదా? స్త్రీలు స్వకార్య నిర్వహణ కోసం ఇటువంటి కల్పిత గాథలతో భోగపరాయణులైన పురుషులను ఆకర్షిస్తాను. నీవు చెప్పునది యథార్థమనుటకు ఆధారములు ఏమైనా ఉన్నావా? ఆలు మొదల అనురాగానికి ఆధారాలు ఆనవాళ్ళు అవసరమా? మీరు రాజధానికి తరలిపోతూ మీ ప్రేమ చిహ్నంగా ఇచ్చిన అంగుళి యొక్క మీదుగా నేను తీసిన కథలన్నింటి కూడా ఏది తీసుకున్నప్పటికీ డబ్బు రావడం రాకపోవడం అనేది ప్రధానం కాదు. జనాన్ని మంచి మార్గంలో పెట్టే కథ ఏదై ఉండాలి, ఎట్లాంటిదే ఉంటేనే వాళ్ళు మంచి మార్గంలోకి వస్తారు అనేది ప్రధానంగా పెట్టుకుని మన కథలను తీసే పక్షంలో ఏ కథ అయినా సరే ఆ విధంగా మనం తీయవచ్చును. ఇప్పటి కథ కానీ ఎప్పటి కథ అయినప్పటికి కూడా పురాణం కానీ సోషల్ కానీ జానపదం కానీ ఏం తీసినప్పటికి కూడా ఆ విధంగా కనుక మనం దృష్టిలో పెట్టుకుని జనాన్ని పక్క మార్గాన్ని తొక్కించకుండా మంచి మార్గంలో నడిచే విధంగా మామూలు జనాన్ని అందులో ముఖ్యంగా ఆ విధంగా కనుక మనం చేసేటట్టయితే మన పిక్చర్లు చాలా బాగుంటాయి. నేను దాన్నే దృష్టిలో పెట్టుకుని ఆ నీతిదాయకంగా వచ్చే కథల్ని నేను తీస్తూ వచ్చాను.
పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృతజరము ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము అట్టి పితరుల పద సేవాత్మ మరచి ఇహ పరమ్ముల కడమై తపిల్చువారి కావగలవారు లేరు నేరు ఈ జగాన వేరే నన్ను మన్నిల్చి బ్రోవుమో అమ్మా బాలభారతం బాలు చిన్నప్పటి నుంచి కానీ విద్య నేర్చుకుంటేనే కానీ అది రాదు కదా. సో అందుకని బాల స్థితిలో ఉండగా వాళ్ళు వాళ్ళు అస్త్రాభ్యాసం ఎలా చేశారు అనేది చెప్పడమే ధ్యేయంగా భారతంలో ఉన్న కథే, మన సొంత పైచ్యమేం లేదు. అందులో ఆ వయసులో ఉన్న వాళ్ళ నుంచి కూడా నేర్చుకుంటేనే కానీ పెద్దవాళ్ళు ఏది. కానీ ఆ విధంగా దాన్ని ఆధారంగా పెట్టుకుని బాలభారతం ఐడియా వచ్చింది. భీముడు మమ్మల్ని చాలా బాధాడమ్మా. మీరేదో అన్యాయం చేస్తుంటారు, అందుకే మిమ్మల్ని పచ్చడి చేశాడు. చెల్లి, పగవాడికి వంత పడకు. అమ్మా, మేమేం తప్పు చేయలేదమ్మా. కానున్న రారాజుని అనరాని మాటలంటే కూడదని వారించాను అంతే. అంత మాత్రానికి ఇంత దారుణం చేస్తాడా? అయ్యో అయ్యో. ద్రోణాచార్యుడు ప్రధానంగా ఏ విధంగా వచ్చాడు, వీళ్ళు ఎలా విద్య నేర్పాడు అనేటువంటి ప్రధానంగా తీసుకునే వస్తువుని ఆయన రావడము, వీళ్ళు బలితి ఆడుకుంటూ ఆ నూతిలో పడేయడము, ద్రోణాచార్యులు వచ్చేసి బాణం మీద బాణం వేసి దాన్ని ఆపండి ఆపండి. ఏమిటి అత్యాచారం? అర్పకుని నూతిలో పడేస్తున్నారు. దేవుళ్ళగా వచ్చారు, పంతి బావిలో పడిందని తీయడానికి నన్ను నూతిలో పడేస్తున్నారు, రక్షించండి. పంతి తీయడానికి వేరే మార్గం లేదా? చూడండి, ఆహా, ఎంతటి అసమాన అస్త్ర విద్యా ప్రావీణ్యం కృపాచార్య. ఎవరి మహాత్ములు? ఇంకెవరు, మా బావ ద్రోణాచార్య. అన్నయ్య, క్షేమమేనా? ఏమి క్షేమం అన్నయ్య? మీ బావగారు అస్త్ర విద్యా పారంగతులే కాని అర్ధబల సంపన్నులు కాదు. బిడ్డకు గిన్నెడు పాలకు కూడా కరువై దేశాలు బట్టి తిరుగుతున్నాం. దారిద్ర్యమా? ఏ రాజన్యుని ఆశ్రయించిన ఆచార్య పదవి పూజితురే? దేహియని చేయి దాచుడ చేత కాని వారాయి. అడిగిన వారికి లేదనక అర్ధులను కృతార్థులను చేసే పరశురాముల వద్దకు వెళ్లి కూడా ధనుర్వేదమును గ్రహించగలిగారే కాని ధనరాశులు తెలియకపోయింది. తమరు పరశురాముని శిష్యులా? వారు మద్ గురువర్యులే. ద్రోణాచార్య, మనము సతీర్థులం, సోదరతుల్యులం. మీరు కాదనక మా రాజ్యంలో వసించి మమ్మ అనుగ్రహించి మా చిరంజీవులను శస్త్రాస్త్ర విద్యా పారంగతులను గావించాలి. అష్ట భార్యలు అంటారు కృష్ణుడికి. మేము 9వ భార్యను పెట్టాం. అది ఒక కావ్యం లేదు, మన సొంతం కాదు. ఏది మన సొంతం కాదు అది మటుకు దృష్టిలో పెట్టుకోండి. భూదేవి ఆ జన్మ ఎత్తిందిట, అది మా జయలలిత యాక్ట్ చేసింది ఆ రోజు. ఆవిడ 9th వైఫ్. అది ఆ క్యారెక్టర్ ఉన్నది, అది ఒక కావ్యంలో ఉన్నది. దాన్ని తీసుకుని కృష్ణ విజయం అల్లి అష్టభార్యలు ఉండగా మరి భూదేవి ఆ క్యారెక్టర్ ఆయన భార్య కావాలని ఒక సృష్టి. Thank you.
నా భూతో నా భవిష్యత్తు. ఏమి ఈ అపురూప సృష్టి? ఏమి ఈ రత్నాల బొమ్మ సౌందర్యం? నారద, నీకేమైనా మతి భ్రమించినదా? సుందరిని పట్టుకొని బొమ్మంటావు. సరస్వతి, మీ ఇద్దరి వాదము సమంజసమే. నీకు కనిపించేది సుందరి, నారదునకు కనిపించేది బొమ్మే. జనక, దీనితో ఏదైనా జగన్నాటకం సాగవలసి ఉన్నదా? అవును, ఆ నాటకం నీవే నడిపించాలి. ఈ సుందరి పేరు వసుంధ. ఈమెకు నీవు పాలక జనకు. అయిన భర్తను వెదకి వివాహం జరిపించే బాధ్యత నీది. మనసు ఒక మాధవునికే తెలుసు, ఈ మాధవునికే తెలుసు. సుందరి అందెల పిలుపు, నాడెందము నందొక మెరుపు, నంద కిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు. పురాణాలు తీసినప్పుడు కూడా అందులో ఒక విశేషం ఎవరికి తెలియంది అయినప్పుడు కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడమే నా యొక్క ధ్యేయం. ఆ విధంగా సీతారామ వనవాసంలో ఒక ఘట్టం పెట్టాం. రావణాసుడు యొక్క హృదయం ఎలా ఉంది? మర్నాడు యుద్ధానికి వెళ్ళబోతున్నాడు, తన యొక్క ప్రాణాన్ని ఆయనకి బలిపెట్టబోతున్నాడు రాముడికి. అటువంటి నిర్ణయానికి వచ్చి ఆయన మనస్సులోకి ప్రవేశించి ఆ దృశ్యాన్ని చూపిస్తున్నాం. ఇది పౌరస్త హృదయం అని రావణాసుడు యొక్క మనస్సు అనేటువంటి కావ్యం ఒకటి ఉన్నది. దాన్ని ఆధారంగా చేసుకుని, సొంత పైత్యం కాదు, ఆయన ఆధారంగా పెట్టుకుని ఆ లోపలికి ఎలా వెళ్ళాడు, ఆ మన ఆ లోపలికి వెళ్ళగలిగినటువంటి సత్తా ఆయనకి ఎలా వచ్చింది, అది తెలుసుకోగలిగినటువంటి సమర్థురాలు ఒక ఆయన యొక్క భార్య మండోదరి మహాపతివ్రత, ఆవిడ చూసింది వెళుతున్నాడు. ఆయన మనస్సులోకి దూరింది ఆవిడ కూడా. ఆ విధంగా మనస్సులోకి దూరాడు, ఆవిడ తలుపులు వేస్తున్నాయి, ఆవిడ కూడా లోపల ప్రవేశించింది. చూస్తోంది, చూస్తూ ఏం చూసింది ఆవిడ? ఒక్కన మహాలింగాన్ని అర్చిస్తున్నాడు. ఓ ఒక్కనేమో సీతారామ లక్ష్మణులు అక్కడ విగ్రహాలు ఉన్నాయి, ఆయన్ని చూపిస్తున్నాడు, ఆళ్ళని ప్రార్థిస్తున్నాడు, ఇటేమో శివలింగాన్ని ప్రార్థిస్తున్నాడు. ఈ విధంగా ఆయన దృశ్యాన్ని చూస్తూ చూస్తూ ఉంటే ఆయన ఆవిడకి చెలించిపోయింది మనసు. ఇటు నా భర్త ఇటువంటి వాడా, ఇటువంటి మహానుభావుడా, అటువంటి భర్తకి నేను భార్యనైనటువంటి ఆ దృశ్యం నాకు పట్టిందా అని చెప్పి చివరికి ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందులోంచి ఆ మనసులో ఆ పాదాల దగ్గర ఆయన పాదాల మీదనే చిహ్నాల మీదనే తలసిపెట్టి ఆయనకి నమస్కరించి ఆవిడే బయటకు వచ్చేస్తుంది. మహాదేవ, పరమేశ్వర, హరిహర స్వరూప, శత్రువు ఎదిరించు చిత్తస్థైర్యమున సంగం, బంధనమున చండ ప్రచండ బాహాదండ విక్రమాటోప విజృంభణమున పరిపంథను ఎదుర్కొని పాడవము గడ్డి తుది వరకు పరమ విష్ణు ద్వేషణై అంత్యమున అఖండ మోక్షలక్ష్మి సామ్రాజ్య సౌభాగ్యమున పొందినట్లు నన్ను అనుగ్రహింపు. మేలు రావణ, మేలు. నీ విచిత్ర చరిత్ర విష్ణు తత్వార్థమై ఆ చంద్రతారార్కము అలరుగా స్థిత ప్రజ్ఞుడవై శత్రువుని ఎదుర్కొని సమరాంగణమున వీర విహారమనరించు చిత్తస్థైర్యమున సంగుతున్నాను. ధన్యుడను దేవ, ధన్యుడను. ఒక సబ్జెక్ట్ అనుకుంటాం, ఆ సబ్జెక్టుని మీద డైరెక్టరు, కూర్చుంటే ప్రొడ్యూసరు, అసోసియేట్ డైరెక్టరు, రైటరు ప్రధానంగా వాళ్ళు కూర్చుని
డిస్కస్ చేస్తాం కథని. ఓన్లీ ఓవరాల్ డిస్కషన్ టు స్టార్ట్ విత్. దీని థీమ్ ఏమిటి అది ప్రారంభం. ఇది వినాయక విజయము ఇది కథ. అనుకునే దాని మీద ఏమిటి చెప్పు, ఓవరాల్గా చెప్పు కథ. వినాయకుడు వచ్చాడు, ఆడలా వచ్చింది, ఈడలా వెళ్ళింది అనేటి ఒకడు కథ చెప్తా చెప్పునైనా కథ చెప్పు. ఓవరాల్గా చెప్పడం కథ. ఆ విధంగా రెండో వాడు చెప్పడం, డైరెక్టర్ చెప్పడం, అసోసియేట్ చెప్పడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడన్నా ఓవరాల్గానే ఇది ఎక్కడన్నా నట్టుబడిందంటే సంథింగ్ రాంగ్, సరిగా లేదన్నమాట, మళ్ళీ చెప్పు అని చెప్పి మళ్ళీ కూడా చెప్పించడం. ఈ విధంగా వన్ మంత్ వీ టేక్ ఫర్ ఓన్లీ ఫర్ ఓరల్ డిస్కషన్. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక ఏమిటి హఠం, పసివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవిస్తూ ఉంటే నీ ప్రలోభనం మితిమీరిపోతుంది, నీ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచారా, ఈ పరమేశ్వరుని నిందిస్తావా? మర్యాదగా దారి వదలు. లేదా ఏం చేస్తా, ఈ బండారా నాకు తెలియదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్నే వెళ్ళు. లేదా ఈసారి శక్తితో నీ తల వెయ్యి చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కళలో ఊహల్లో రూపురేఖలు తిట్టుకుని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు, నా బిడ్డని మీరే దయా దాక్షిరహితంగా మీ మూడో నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. నంది, భృంగి, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశన తలపెట్టి సైనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. మేము జ్యూస్ చేశాం, అవుట్డోర్స్కి వెళ్ళాం. దాని కూడా ప్లాన్ ప్లాన్ లేకుండా ఏది చేసేదిలే. మూమెంట్స్ దగ్గర నుంచి కూడా ప్లాన్ చేసుకుని ఏది అవసరం అంతవరకు చేసేవాళ్ళం. ఉన్నట్టుగా ఇక్కడ చెప్పారు, అక్కడే పేరయ్యి అక్కడ పోయి ఇక్కడ వచ్చి ఉన్నట్టుగా ఉండి వెనకాల వంద మంది వచ్చి ఉన్నట్టుగా ఉండి ఫ్యూచర్కి పోయి ఉన్నట్టుగా ఉండి బ్యాక్గ్రౌండ్కి పోయి ఇట నానా అష్టకష్టాలు పడుతూ తీసే పద్ధతి మా కాలంలో లేదు. న్యాచురల్గా ఇద్దరు డ్యూయల్స్ పాడుకుంటున్నారంటే ఎంతవరకు అవసరమో అంతవరకే చేసుకుంటూ చేయడం మా యొక్క పద్ధతి. ఆ ప్రకారంగా చేసుకుంటూ వచ్చాం. ఇప్పటి వరకు నా గురించి చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన ఈనాడు టీవీ వారికి, వింటున్న పెద్దలకు నా నమస్కారములు. నమస్తే.